టు డేనియా విత్ జకీర్. ఎస్, రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ముఖ్య అంశాల కోసం మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు మనతో ఉన్నారు. అండ్ జకీర్ గారు, చెప్పండి, ఈ మధ్య బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సో ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు చేస్తారనే కామెంట్స్ చేశారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? హుజూరాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ మంత్రి, ఆయన ఆయనకు ఈ కళ ఎట్లా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏ క్షణమైనా కూడా అసెంబ్లీ రద్దు చేసి పాడేస్తాడు ఎవరు, కేసీఆర్, అండ్ ఎన్నికలు కూడా ఎప్పుడైనా రావచ్చు అనేది కూడా ఆయన మాట్లాడాడు. దాంతో పాటే ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు అంటే నెక్స్ట్ ఎలక్షన్సే కదా అనేది ఆయన మాట్లాడాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి గెంటివేయబడి లేదా టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి, టీఆర్ఎస్కు రాజీనామా చేసి, అసెంబ్లీకి రాజీనామా చేసి, అండ్ అక్కడ నుంచి ఆయన అంటే మంత్రి నుంచి, మంత్రివర్గం నుంచి పత్రఫ్ అయిన తర్వాత ఆయన పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ క్యాండిడేట్గా అక్కడి నుంచి గెలిచాడు. దీన్ని ఎవరు కాదనలేరు. ఎలక్షన్లో అక్కడ హుజూరాబాద్ ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయనకు చాలా కోరికలు ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళాలి, తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలి, అట్లాగే తనను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు, ఇవన్నీ బయట పెట్టాలి, ప్రజలకు తన సందేశం వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా అనుకున్నాడు ఆయన పాపం. సరే, ఆశ్చర్యకరంగా ఏమైందంటే, బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే సెషన్స్ నడుస్తున్న టైంలో, అంటే ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న టైంలో, అంటే బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో, ప్రసంగిస్తున్న సమయంలో వీళ్ళు అడ్డుకోవడము, లేకుంటే స్లోగన్స్ ఇవ్వడము, పోడియం దాకా దూసుకురావడము, అసలు స్పీకర్ పోడియం దాకా, అట్లనే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాలను చింపివేయడం, ఇటువంటి ఇన్సిడెంట్స్కు పాల్పడ్డారు వాళ్ళు. సో దీన్ని ఏంటంటే, అసెంబ్లీ నియమ నిబంధనలకు విరుద్ధం కాబట్టి వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు. ఓకే, సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇది మా సస్పెన్షను నియమ నిబంధనలకు విరుద్ధము, చట్టవిరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, కాబట్టి మా సస్పెన్షన్ రివోక్ చేయాలి. అంటే సస్పెన్షన్ ఎట్లా చేశారంటే, ఈ బడ్జెట్ సెషన్స్ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా చేశారు. ఆ రోజే కాదు, మామూలుగా సస్పెన్షన్ అనేది రకరకాలుగా ఉంటుందండి. అది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. స్పీకర్కు పూర్తి విచక్షణ అధికారం ఉంటుంది, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. సో స్పీకర్ ఆయనకు ఉన్న అపరిమితమైన అధికారాలను, విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రయోగించి అమలు చేశాడు. ఆయన ఏం చేశారంటే, ఈ బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యేంత వరకు కూడా, అంటే బడ్జెట్ సెషన్స్ రేపు క్లోజ్ అవుతున్నాయి, రేపంటే ఇన్ ద సెన్స్ సో మంగళవారం క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ సెషన్స్లో వాళ్ళు హాజరు కావడానికి వీల్లేదు అనేది సస్పెన్షన్ సారాంశం. దానిపైన వాళ్ళు కోర్టులో, హైకోర్టులో పిటిషన్ వేశారు, మా సస్పెన్షన్ రివోక్ చేయాలి అని. అంటే మామూలుగా అయితే ఒకరోజు చేస్తారు కదా, సెషన్స్ మొత్తం ఎట్లా చేస్తారనేది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈటల రాజేందర్కి ఆయన కోరిక నెరవేరట్లేదు. నేను అసెంబ్లీకి వెళ్ళాలి కదా, హుజూరాబాద్ ప్రజల గొంతు వినిపించాలి, అట్లాగే హుజూరాబాద్లో తాను ప్రజల పక్షాన ఎట్లా గెలిచాడు, గెలిచాను ఇవన్నీ చెప్పాలి, ఇదేమో సాధ్యం కావట్లేదు. అట్లాగే ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడిన విషయాలలో కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఎట్లా ఉన్నాయంటే, అవి నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నాడు. అంటే కోర్టు ఏం చేసిందంటే, స్పీకర్ డిసిషన్ను వాళ్ళు దాన్ని చేయలేరు కనుక, అంటే దాన్ని వాళ్ళు ఏమంటావు, లీగల్గా కొన్ని ఉంటాయి టర్మినాలజీ కనుక, ఏం చేసిందంటే కోర్టు దాన్ని విత్హెల్డ్ చేసింది. అంటే తీర్పుని ఇవ్వలేదు. బహుశా ఇవాళ ఏదో రిజల్ట్ రాబోతున్నారు, దానికి సంబంధించిన తీర్పు రిజర్వ్లో పెట్టింది. అంటే హియరింగ్ బోత్ సైడ్ వాదనలు వినేది, అంటే ప్రభుత్వం తరపున వాదనలు, అట్లాగే వీళ్ళ తరపున వాదనలు, అంటే ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందరావు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల తరపున కూడా ఒక అడ్వకేట్ ఉంటాడు కదా, వాళ్ళ తరపున వాదనలు కూడా పూర్తయినాయి, కానీ రిజర్వ్ రాలేదు, తీర్పు రాలేదు. సో తీర్పు కనుక వస్తే, అంటే వీళ్ళ సస్పెన్షన్ను రివోక్ చేయండి అని స్పీకర్కు వాళ్ళు కనుక హైకోర్టు ఆదేశిస్తే, వీళ్ళు వెళ్తారు అని బయట అనుకుంటున్న విషయం, బయట అనుకు బీజేపీలో జరుగుతున్న చర్చ, లేదా కాంగ్రెస్లో మిగతా పార్టీలో జరుగుతున్న చర్చ. కోర్టు ఏమో ఇమీడియట్గా నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజే వీళ్ళు ఎప్పుడైతే సస్పెన్షన్ గురయ్యారో అదే రోజు కోర్టును ఆశ్రయించారు, లేదా నెక్స్ట్ డే అనుకుంటా బహుశా. కానీ వాళ్ళు కోర్టు దాన్ని తేల్చకుండా, అంటే తీర్పునివ్వకుండా దాన్ని ఇచ్చేసింది. అయితే
స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా లేదా ఇంకొక రకంగా వాళ్ళు తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకున్న రాజ్యాంగపరమైన అధికారాలు ఏమిటి లీగల్ గా ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం అంత డెప్త్లోకి పోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఈటల అనేది ఏం చెప్తున్నారంటే ఏక్షరమైన అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీని రద్దు చేస్తాడని చెప్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులను కూడా మేనేజ్ చేసి మమ్మల్ని అసెంబ్లీకి పోకుండా అడ్డుకుంటున్నాడు అని అంటున్నాడు ముఖ్య కోర్టులను ఎట్లా మేనేజ్ చేయగలరని సాధ్యం అవుతుంది అది ఎట్లా చేస్తారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళను మేము రాకుండా చేశాము కాబట్టి మీరు ఈ సస్పెన్షన్ విషయంలో మీరు ఇక జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడతాడా ఎట్లా వీళ్ళు మాట్లాడేది ఏంటో నాకు అది అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు కోర్టులను కూడా మేనేజ్ చేయడం చేశారు అని అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ను అవమానించినట్టు కాదు అక్కడ కోర్టులను అవమానించినట్టు కదా కోర్టుల పట్ల మీకు గౌరవం లేదు అంటే కోర్టులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి లేకుంటే కోర్టులు వాటికంటూ ఒక ప్రతిపత్తి ఉంటుంది స్వయం ప్రతిపత్తి ఉంటుంది వాళ్ళు వాళ్ళ తీర్పుల పట్ల తీర్పును గౌరవించాలనే దాంట్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ లేనట్టు మనకు కనబడుతుంది ఈ ఈ పర్టికులర్ సబ్జెక్టులో కోర్టులను మేనేజ్ చేస్తున్నాడు కేసీఆర్ చేసి మమ్మల్ని అసెంబ్లీకి పోకుండా చేస్తున్నాడు అసెంబ్లీకి పోయి ఏం చేయాలని అసెంబ్లీకి పోయి ఇదే అంటే నేను చెప్పాను కదా హుజూరాబాద్ సంబంధించిన విషయం అంతా చెప్పాలి అట్లాగే ఇంకేం చెప్తున్నాడు ఇక రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ అధికారంలోకి రాడు ప్రజలు చిత్తుగా ఓడిస్తారు హుజూరాబాద్లో తీరిపే దీనికి నాంది పలికింది కేసీఆర్కు వ్యతిరేకంగా కనుక ఇక రాబోయే ఎన్నికలంతా కూడా కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలను కూడా ఆయన అభివర్ణించాడు అంటే ఒక ట్యాగ్ లైన్ కూడా తయారు చేశాడు రాబోయే ఎన్నికలంట తెలంగాణ ప్రజలకు వర్సెస్ కేసీఆర్ అంతే అంటే ఒకవైపు మొత్తం తెలంగాణ ప్రజలు ఉంటారు ఒకవైపు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఉంటుందని ఈటల అందరూ చెప్తున్న అది ఆయన సంభాషణ అది ఓకే అలాగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోవడం అది మనం చూస్తున్నామండి. ఈ మధ్యన బీజేపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా మాకు తెలంగాణలో ఎదురు లేదు ఇంకా అని చెప్పేసి మాట్లాడడం నిజంగానే ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ ఇక్కడ దూకుడుగా ఉందా తెలంగాణలో? సహజమే కదండి, ఇప్పుడు బీజేపీ పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది కాబట్టి అధికారంలోకి వచ్చింది కనుక ఆ ఉత్సాహం ఆ ఊపు అనేది ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే తెలంగాణలో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ తెలంగాణలో బీజేపీని ఎట్లా ఆదరిస్తారు, బీజేపీకి ఎక్కడెక్కడ గ్రౌండ్ కరెక్ట్ ఉంది, ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో కాన్షియస్ లెవెల్లో పొటెన్షియల్ లీడర్స్ ఉంటారు, అట్లాగే టీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఇంకేమైనా పార్టీల నుంచి బలమైన నాయకులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, అంటే అక్కడ ఫలితాలతోటి సహజంగా దాని ప్రభావం అన్ని రాష్ట్రాల్లో పడుతుంది కదా, తెలంగాణ మీద కూడా పడింది అనుకుందాం. సో తెలంగాణ పడితే ఏంటంటే కాంగ్రెస్లోకి పోవాలి అనుకునేవాడు కాస్త డైలమాలో ఉండేవాడు మేబీ బీజేపీలోకి పోవడానికి ప్రయత్నించవచ్చు అనేది కూడా బీజేపీ నాయకులకు ఉన్నట్టుంది, ఒక గట్టి ఆశలేవో ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఏంటంటే నెలాఖరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ అట్లాగే మన ఎవరో ఇంకొక నాయకుడు భూపేందర్ యాదవ్ ఇంకెవరో కొంతమంది కీలకమైన నాయకులు రాబోతున్నారు. ఇది ఈ నెలాఖరులోనే వచ్చి వాళ్ళు సమావేశం జరపబోతున్నారు బీజేపీ నాయకులతో కార్యకర్తలతో వాళ్ళ పార్టీ ఆఫీసులో సమావేశం జరపబోతున్నారు. అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ తర్వాత నంబర్ టూ అంతే కదా నెక్స్ట్ టు కమాండ్ అనుకునే అమిత్ షా కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వస్తున్నాడు, ఆయన కూడా హైదరాబాద్కు వస్తున్నాడు. అమిత్ షా కోసం ఒక ప్రత్యేకంగా ఆఫీస్ కూడా వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు, ఒక ఆఫీస్ను ఏర్పాటు చేయాలి అంటే ఫ్రీక్వెంట్గా వస్తారని అమిత్ షా చెప్పాడట. మనకు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే కనుక తెలంగాణలో మనం అధికారం సాధించుకోవాలి, మనకు ఆ రకమైన ఫర్టైల్ ల్యాండ్ ఉంది అంటే సారవంతంగా ఉంది కనుక మనం కొట్టేయచ్చు కేసీఆర్ను టీఆర్ఎస్ను, కాబట్టి నేను ఫ్రీక్వెంట్గా వస్తా అని అన్నాడు. కాబట్టి అమిత్ షా కోసం అవసరమైతే ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీసు ఒక వ్యవస్థ ఆయన ఉండడానికి ఆయన బస చేయడానికి అవన్నీ ఏర్పాటు కూడా జరుగుతున్నట్టుగా బీజేపీ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు జేపీ నడ్డా బీజేపీ నాయకులు లేదా కేంద్ర మంత్రులు అమిత్ షా లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా ఏం చేసినా తెలంగాణ ప్రజల మనోభావాలు ఏంటి, ఏ ఇష్యూస్తో ఏ ఎజెండాతో ఎలక్షన్స్కు వెళ్ళాలి, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఏమిటి షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్లో రావాలి, ఈలోగానే వస్తాయా, వస్తే ఏం చేయాలి, బీజేపీకి మనకు బాగా బలం ఉంది ఇక్కడ అని గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకంటే దుబ్బాక హుజూరాబాద్ రెండు బై ఎలక్షన్స్లో గెలిచారు,
ప్లస్ జిహెచ్ఎంసీలో వాళ్ళు ఒక 44 దాకా కార్పొరేటర్లు గెలిచారు. అక్కడి నుంచి వాళ్లకు మంచి ఇది వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి కాబట్టి వాళ్లకు మంచి మెజార్టీతో వాళ్ళు అధికారం చేపట్టారు కాబట్టి ఆ దూకుడు బీజేపీ వాళ్ళు తెలంగాణలో కూడా ప్రదర్శించడానికి వాళ్ళు ప్రారంభించినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకే జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేసిందని మనకు అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి ఏదైనా తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే అంతే కదండి.